14వ తేదీ వచ్చిన రాష్ట్రంలో వేలాది ఉపాధ్యాయులకు ఉద్యోగులకు నెలవారి జీతాలు పడలేదు. మాపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. మాకు గల ఈఎంఐలు ఇంకా పర్సనల్ లోన్ కి చెక్లు ఇస్తుంటే, ఇచ్చిన చెక్స్ బౌన్స్ అవుతుంటే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి స్కూల్లోనూ అధ్యాపకులకు యాప్లు ఇస్తూ నెట్ పనిచేయక సమయ యాపన జరుగుట చేత విద్యార్థులకు మెరుగైన విద్యను చెప్పలేకపోతున్నామని, ప్రభుత్వానికి సంక్షేమ ముఖ్యం కాదని, ఉద్యోగస్తులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మీడియా ముఖంగా కోరారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా మరి అమలు చేసేటువంటి బాధ్యత ఉద్యోగుల ఉపాధ్యాయులకు ఉంది. కానీ ప్రభుత్వం మరి కక్ష సాధింపు చర్యతో మరి ఈ రోజు వరకు ఇంకా మరి వేలాది మందికి జీతాలు తమ అకౌంట్స్ వేయకపోవడం వల్ల మరి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకి మరి వ్యక్తిగత లోన్స్, మరి మ్యారేజ్ లోన్స్, హౌసింగ్ లోన్స్ ఇవన్నీ కూడా ఈఎంఐలు మరి 3-4 తారీఖుల్లో మరి అకౌంట్కి జమ చేయాల్సిన అవసరం ఉంది. శాలరీ సకాలంలో రాకపోవడం డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మరి డిసెంబర్ 14వ తారీఖు దాటినా కానీ ఇంకా వేలాది మంది మరికి జీతాలు మరి తమ అకౌంట్లో పడని పరిస్థితి ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన భాగస్వాములైన ఉద్యోగులు మరి జనవరి మరి ఈ సంవత్సరం జనవరికి సంబంధించి జూలై నుంచి 2 డిఏలు మరి చెల్లించాల్సిన బాకీ ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రానుభూతితో మా సమస్యను పరిష్కరించి మరి సకాలంలో 1వ తేదీన జీతాలు చెల్లించే విషయంగా మరి రాష్ట్ర ప్రభుత్వం